నమస్కారం, ఇండియస్కి స్వాగతం. నా పేరు ఉష. పోడూరు మండలం కవిటంలో గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సచివాలయం పరిధిలోనైనా ఏ సమస్యనైనా 72 గంటల్లో పరిష్కరించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 938 గ్రామ సచివాలయాలు, వాటి సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు తీసుకుని వెళ్లాలని ఉద్దేశంతో అంకునార్పణ జరిగిందని అన్నారు. ప్రతి 2000 మందికి 12వ సచివాలయం ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దేశ చరిత్రలోనే హలోపాలన సాధించాలని బృహత్తరమైన లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు నాంది పలికారని అన్నారు. గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకుని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంని చేయాలని గ్రామ సచివాలయం ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి కుల మత రాజకీయాలకు అతీతంగా పేదవారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కరి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ అంబాళ్ళ అప్పామయ్యమ్మ, పూడూరు మండల కన్వీనర్ రుద్రారాజు, శివాజీరాజు, పిల్లి నాగన్న, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చేకూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం ఏదైతే ఆ రోజు మహాత్మా గాంధీ గారి పేరు చెప్పారో దానికి స్ఫూర్తిగా ఈరోజు మన రాష్ట్రం అన్ని గ్రామాల్లో కూడా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ సచివాలయాలు ఓపిక చేయడం జరుగుతుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన తూర్పుగోదావరి జిల్లాలో కరపని గ్రామంలో పొద్దున్న గ్రామ సచివాలయం ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా గ్రామ సచివాలయం ద్వారా మీకు 11 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉంటారు. గతంలో మీకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండు. ఈ మండలంలో పోడూరు మండలి కూడా 5-6 గుడికి ఒక లైన్మెన్ ఉండేవాడు. అలాంటి గ్రామంలో అలాగే మన సర్వేయర్లు మండల సర్వేయర్ అని మండలానికి ఒక ఉండేవాడు. ఆ సర్వేయర్ కూడా 4 మండలాలు 5 మండలాలకు సర్వే ఉండేవాడు. ఈరోజు ఈ గ్రామ సచివాలయంలో గతంలో ఇంకో పంచాయతీ ఉన్నత పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు. ఈరోజు ఊళ్ళో ఒక పంచాయతీ దగ్గర ఇక్కడ ఒక గ్రామ సచివాలయం, బ్లాక్ దగ్గర ఒక గ్రామ సచివాలయం. అంటే మీ గ్రామం 2 సచివాలయాల నుండి సుమారు 20 మంది పనిచేయడం జరుగుతుంది. అవి కాకుండా వాలంటీర్ని 32 మంది వాలంటీర్లు ఉండడం జరిగింది. మీకు తెలుసు, నేను ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత ఈ ఆఫీస్ దగ్గర నేను 3వ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. నిత్యం ప్రజల దగ్గర ఉండి మీ కష్టాలు తెలుసుకుని ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం కోసం, అంటే నాకు 55 రూళ్ళు ఉంటే ఈ 3 నెలల్లోనే మీ గ్రామం ప్రతి నెల ఒకసారి రావడం జరిగింది. అలాగే ఇళ్ల స్థలాలు ఎంతమంది ఉన్నాయి ఈ గ్రామంలో? 232 మంది ఇళ్ల స్థలాలు ఉన్నాయని అమ్మారావు గారు చెప్తున్నారు. అమ్మ, మీరు తండ్రి ఉండి కొడుకు సెపరేట్గా మీరు ఇళ్ల స్థలం ఇవ్వండి, మళ్ళీ ఆ తండ్రిని కొడుకు దాంట్లో చూపించుకుంటే 2 సెట్లు దాటితే 3 సెట్లు ఉంటే కనుక తండ్రి కొడుకు కూడా 2 సెట్లు లోపల అందరికి కూడా తండ్రికి ఒక ఇల్లు ఉంటే కనుక కొడుకులందరికీ కూడా సెపరేట్గా ఇమ్మని సభాపతిగా కోరుతున్నాం. అలా ఎవరైతే తెలంగాణలో పెళ్ళిళ్ళు అయ్యి ఇంకెవరైతే ఏర్పాటు అవ్వలేదో అందరికీ కూడా డిసెంబర్ 2వ తారీఖుని కొత్త కార్డు ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఇళ్ళతారా లేకపోతే ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి కూడా ఈ రోజు నుంచి కూడా మీరు పెళ్ళైన కార్డులో ఎంతమంది ఉన్నారో మీరు అందరూ కూడా పంచాయతీకి సెక్రటరీకి వచ్చి, అయ్యా నాకు పెళ్ళి అయింది, నాకు తొందరలో కార్డు ఇవ్వమని మీ యొక్క వాలంటీర్ ద్వారా అప్లై చేసుకుంటే ఆమె కూడా ఇళ్ల తరాలు ఇచ్చే కార్యక్రమం. గతంలో మీ పెద్దలందరూ కూడా ఇళ్ల తరాలు ఈ గ్రామంలో కృషి చేశారు. రాబోయే రోజుల్లో 300 కాదు 100 మందికైనా ఇళ్ల తరాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఎందుకంటే దానికి కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి జీవితంతో నేను ఎమ్మెల్యే చేయటం, మీరు మళ్ళీ మంత్రి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి, అది కూడా గృహ నిర్మాణ మంత్రి. మనం ఏదైతే మన గ్రామాల్లో అవసరం ఉందో, ముఖ్యంగా ఆటంకాలు చేసి ఇళ్ళు స్థలాలు ఇళ్లలో బాగా ఎనకపోవడం, ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలకు ఉండటం సరైన నాయకత్వం లేక ఈ గ్రామంలో కొద్దిగా స్థలాలు ఇచ్చారు తప్ప చాలా గ్రామాల్లో ఎక్కడ కూడా మన స్వతంత్రం వచ్చేదో తప్ప చెట్టు పువ్వు కూడా స్థలాలు ఇవ్వడం గ్రామాలు చాలా ఉన్నాయి.
మీ గతంలో మీరు శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళు కృషి చేసి కొంత 5-6 ఎకరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఆటాండ్ మండలం కానీ పెరుమండ్ర మండలం కానీ ఈ పోడూరు మండలం ఈ 3 మండలాలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సరైన ఇళ్ళతరాలు లేకుండా ప్రజలు దేనికి కారాలంటే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చెప్పుకుపోయి బతికిపోయి ఈరోజు ఇది ఒక గ్రామ సచివాలయం. మా సచివాలయానికి వెళ్తామని చెప్పాలి మీరు. ఆ సచివాలయం దగ్గరికి వచ్చి నిత్యం ఇక్కడ కరకాలు ఆడతా 11 నుంచి 12 మంది ఎప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు. అలా లాంగ్ దగ్గర 10 నుంచి 11 మంది అక్కడ ఉంటారు. ఈ అందరూ కూడా కరెంట్ లేనిది కానీ మీ వెటనరీ డాక్టర్ కానీ అలా ఆరోగ్య గురించి కానీ 11 రకాల సంబంధించిన డిపార్ట్మెంట్ బిజింగ్ కానీ రేపు రాబోయే రోజుల్లో పెన్షన్లు కానీ లేకపోతే ఇలా పట్టాలు కానీ ఇల్లు కానీ అన్నీ కూడా ఇది గ్రామ సచివాలయంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అరువులందరికీ కూడా ఓటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పార్టీ చూడకండి, కులం చూడకండి, మతం చూడకండి. ఎవరైతే ఉన్నారో భేదలో ఎన్నికలు ఉన్న ఆ భేదరకాన్ని చూసేయమని చెప్పారు ఒకటే మాట. కులం లేదు మనకి, పార్టీ లేదు, ప్రాంతం లేదు, ఒక ఏమీ లేవు మనకి. ఒక ఎవరైతే ఉన్నారో వెనకాల ఉన్న పేదరకాన్ని చూసి ఆయన ఈరోజు లబ్ధ్యమంటాం. మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆదర్శంగా తీసుకుని ఆ రోజు పరిపాలన మొదలుపెట్టారు. ఈరోజు స్వర్ణయుగం, మన రాజన్న రాజ్యం, ఈరోజు 150 మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మనం అన్నీ కూడా కళలు అన్ని నెరవేర్చలేదు. అలాగే రాబోయే రోజు మీరు ఎక్కడా కూడా గ్రామంలో ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా మళ్ళీ పట్టి వచ్చేవారికి గిల్లే బాటిల్ కూడా కొట్టడానికి వెళ్ళేది. ఈ గ్రామంలో ఎవరు కూడా ఒక ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదు. కాబట్టి ఎక్కడా కూడా మీరు దయచేసి బజార్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా శుభ్రమైన సంచి పట్టుకెళ్ళి కూడా కూరగాయలు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా ఎలా మీరు ఒకవేళ వెళ్ళిన పంచదార కూడా మీ సర్టిఫికెట్ మీ సత్యం తెచ్చుకోవాలి. ఏదైతే ప్లాస్టిక్ లేని సామాన్లు కొనుక్కుంటే అది ఒక పద్ధతిగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే మనం ప్రధానమంత్రి గారు ఆ రోజు మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు స్వచ్ఛ ఆంధ్రరాష్ట్రం స్వచ్ఛ భారతదేశాన్ని మీరు తప్పకుండా దానికి సహకారం మీరు ఉండాలి. మీరు చేయగలరు. మిగిలిన ప్రపంచంలో ఉన్న దేశానికి మన దేశానికి ఒక తేడా. మిగిలిన దేశాల్లో ఉన్న అందరూ ఈ దేశం నాది, ఈ గ్రామం నాది, ఈ రోడ్డు నాది, ఇది ట్రైన్ నాది, ఇదంతా కూడా నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ నాది బాధ్యత మిగిలిన దేశాలని కూడా ఏదైనా కానీ ఈ యొక్క మన కవిటి గ్రామంలో ఈ యొక్క గ్రామ సచివాలయానికి మీ ఊళ్ళో 2 గ్రామ సచివాలయాలు అలాగే అన్ని ఇప్పటికే మీకు అన్ని కూడా మేము ఏ రోజు కాలేదు. నేను శ్రీనివాస్ రెడ్డి గారు కానీ భాస్కర్ రావు కానీ అప్పు గారు కానీ ఈ గ్రామ సమస్యలన్నీ ఎప్పటికప్పుడు మేము తెలుసు. నాకు అన్ని పూర్తిగా ఈ గ్రామానికి తప్పకుండా అన్ని మీకు ఏవైతే కార్యక్రమాలు కావాలో అన్నీ ఇప్పుడు డ్రైనేజ్ కానీ అన్ని వ్యవస్థలు మీరు ప్లాస్టిక్ లేకుండా చూపించండి నాకు గ్రామంలో. మీరు ఏది అడిగితే అది చేస్తారు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం హిందీ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.